హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ స్పోర్ట్స్ ఛానల్. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కబడ్డీ అప్డేట్స్ కూడా ఉంటాయి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా సబ్స్క్రైబర్స్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మనకు ఐపీఎల్ 2021 అయితే ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పవచ్చు. అండ్ ఇందులో ఎస్ఆర్హెచ్ అయితే టోర్నమెంట్ నుంచి ఇప్పుడు అఫీషియల్గా అవుట్ కావడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు ఎస్ఆర్హెచ్లో టీంలో చూస్తే చాలా మార్పులు అయితే చేశారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మెగా యాక్షన్ కూడా అతి త్వరలోనే ఉంది. అండ్ ఈ సందర్భంగా ప్లేయర్స్ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఆ నలుగురిలో ముగ్గురు ఇండియన్స్, ఒక్కరు ఫారినర్స్, లేకుంటే ఇద్దరు ఇండియన్స్, ఇద్దరు ఫారినర్స్ అనేటువంటి రూల్ అయితే పెడుతున్నట్టు మనకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఇదే సందర్భంలో మీకు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసినప్పుడు విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఐపీఎల్లో కెప్టెన్ ఉండను, అండ్ T20 ఇండియా టీం కూడా కెప్టెన్ అతను తప్పుకుంటున్నాడు నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఆర్సీబీ కూడా ఒక కెప్టెన్ అవసరం, అండ్ ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళకు చాలా అవసరం. సో ఈ సందర్భంలో మనకు జాతీయ మీడియా ఛానల్స్లో ఆర్సీబీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే డేవిడ్ వార్నర్ను నెక్స్ట్ మెగా యాక్షన్లో ఆర్సీబీ తీసుకునే అవకాశాలు ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే రెండు కొత్త టీమ్స్ కూడా ఇతని మీద కన్నేసే అవకాశం ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్లో మాత్రం దాదాపు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఒకవేళ ఆర్సీబీ తీసుకున్నట్లయితే కెప్టెన్ కమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఎస్ఆర్హెచ్లో కూడా చాలా మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ టీం మొత్తంగా మారబోయే అవకాశం అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఈ పరిణామాల మీద కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ప్రెస్ చేయండి, అక్కడ మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.